ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం సిచువేషన్? ఎట్లా ఉంది ఈ సినిమా కూడా కరోనా కష్టాలను ఎదుర్కొందా? రెండు సార్లు అంతకుముందు కరోనాలో కొంత షూట్ జరిగింది, అంటే కొన్ని నిబంధనలు తక్కువ మందితోటి శానిటైజర్ పెట్టి మాస్కులు చేసి, అంటే మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది అనుకోవాలి, అంటే కరోనా అయిపోగానే సినిమాలు రిలీజ్ అయిపోతే ఆ టైంలో రావాల్సిన సినిమా, మళ్ళీ లేట్ అయ్యి మళ్ళీ రెండో కరోనా నేను ఎదుర్కొని ఇంకా మూడో కరోనా రావద్దని మేము వచ్చేస్తాను. ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి మూడో కరోనా భయపెడుతుంది, మరేంటి సిచ్యువేషన్? అమ్మ అదే, అంటే నాకు తెలిసి మూడో కరోనా ఇంకా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఓకే, అయితే థియేటర్ లోనే రిలీజ్ చేసాం? థియేటర్ రిలీజ్ అంటే మామూలుగా ఓటీటీకి దానికి అనుకున్నారు, కానీ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ఈ సినిమా చేసింది, ఆయన పెద్ద, ఆయన ఒక 70 ఇయర్స్ ఉంటారు, వాళ్ళది అద్దంకి ఆయన రైతు, అంటే సినిమాలు అంటే ఆయన ఎప్పటి నుంచో అనుకుంటుండంట ఓ సినిమా చేయాలి సినిమా చేయాలని, అది లక్కీగా ఆయన అనుకునే అవకాశం మనకి ఇచ్చాడు. ఓకే, టైటిల్స్ తో చంపేస్తున్నారు జనాల్ని, ఈ టైటిల్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? అయ్యో అదేం లేదు మేడం, అంటే హృదయక, అంటే మనం ఫస్ట్ ఇంటర్ అవడమే ఒక డిఫరెంట్ ఇంటరే. అవును, ఇంటర్ ఇచ్చాం కాబట్టి అప్పటి నుంచి మనం ఏం చేసినా అలాగే అనిపిస్తుందేమో నేను అనుకుంటా. ఇప్పుడు మామూలుగా మనం ఫస్టే వచ్చే ఫస్ట్ సినిమానే హృదయకాలయం కాకుండా ఒక ఒక మంచి స్టైల్గా ఉండేటువంటి ఏదో ఒక మంచి పేరుతో అనుకుంటే ఆ ఫేమ్ మనకుంటే ఇవి అంత అనిపించకపోనేమో. ఆ ఇంప్రెషన్ వాడిపోయింది, పడిపోయింది అంటే సంపే. ఇప్పుడు క్యాలిఫ్లవర్ ఉందండి, మా ఏంటర్ ఇలాంటివి మీకే సొంతం, అది మీరు మాత్రమే చేయగలరు. చాలామంది సంపన్నకు టైటిల్ వెతకాలంటే ఒంటింట్లో వెతికితే సరిపోతాయి. మొన్న నాకు ఒక అతను వచ్చి కథ చెప్పాడు, అసలు టైటిల్ చెప్తున్నావు అనుకుంటే ఇత్తడి పల్లెం అన్నాడు. ఏంటి సార్ ఇత్తడి పల్లెం అన్న, సార్ బాగుంటుంది. ఫస్ట్ టీచర్ చూసినప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మీతో చెప్పుంటారు కదా, ఇది బాగుంది అది బాగుంది అని. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అంటే మేము అనుకున్నప్పుడు నేను కొంతమంది నాకు ఆప్తులు అని అనుకున్న వాళ్ళకి ఇండస్ట్రీలో చూపించా, ఇది ఫస్ట్ లుక్ అంటే ఏ భలే ఉంది బాగుంది, మంచం వేసుకొని అక్కడ పడుకొని ఆ సిగరెట్ ముట్టించడం, ఇప్పటివరకు ఏదో కామెడీగా కనిపించే నువ్వు ఏంటి స్వామి ఇలా చేసావు అన్నట్టుగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే కొబ్బరిమట్ట ఇంకా గుర్తుంది, కొబ్బరిమట్ట హృదయకాలం గుర్తు ఇంకా జనాలకు బాగా గుర్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ కాకుండా ఒకేసారి ఎందుకు చేంజ్ చేసావు, ఎంత వేరు చేసినందుకు.